పాయింట్ కళ్యాణ్ గారు అక్కడ అందరూ బావమేంటి చెప్తాను వినండి అందరి శక్తి ఒక్కడదవుద్ది ఒక్కడి శక్తి అందరిదవుద్ది అది సార్ మెయిన్ అక్కడ ఇప్పుడు కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తే కానీ ఆయన శక్తి మనం ఇప్పుడు మా అందరిది ఆయన శక్తి అయింది మీ అందరం మిగతా వాళ్ళ తెచ్చే మార్పు ఆయన బలం అవుద్ది అది సార్ అందులో ఉన్న గ్రేట్నెస్ ఆయన చెప్పేది ఏంటంటే ఆ సెంటర్ పాయింట్ ఉంది అది జన సైనికుడు ఆయన మోడల్ ఇలా చెప్పాలి ఇంకా కళ్యాణ్ గారు అసలు పార్టీ పెట్టిందే మళ్ళాంటి యువకుల కోసం ఇప్పుడు సార్ చెప్పిన మాట కూడా అది అక్షర సత్యం అది దాన్ని ఆయన నిరూపిస్తున్నారు కూడా ఈ రేపు జనవరి 12 జరగబోయే యువశక్తి కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైంది ఎందువల్ల అంటారా ప్రతి కార్యక్రమంలోని పైన నాయకులు మాట్లాడతారు నాయకులు అయిపోగానే కళ్యాణ్ గారు మాట్లాడతారు కానీ రేపటి సభలో మాత్రం 100 మంది యువకులు మాట్లాడతారు మన యొక్క సమస్యలు మనకు కావాల్సిన భవిష్యత్తును మనం ఎలా చూడబోతున్నాం అనే విషయాలు చాలా గొప్ప విషయం అది ఇంకో మంచి కవి ఒక మాట అంటాడు ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు అంటాడు ఆయన అంటే దాంట్లో ఎంత గొప్ప అర్థం ఉందంటే నిజంగా ఒక దేశం యొక్క భవిష్యత్తు యువతే యువతే వెన్నెముక ఈ రోజున మంది యంగెస్ట్ నేషన్ ద వరల్డ్ లోని యంగెస్ట్ నేషన్ మంది 50 బాబు ఈజీగా తీసుకురావచ్చు కానీ మనందరం ఏం చేస్తున్నాం మనలో ఉన్న భయాల్ని భయాల కింద ఉంచేసుకొని మనం కనీస సమాజం గురించి కూడా ఆలోచించడం మానేసాం ఇంకా కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా గ్రేట్నెస్ ఒక 5% యువత అయినా సరే సమాజం గురించి ఆలోచిస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ 5% యువత చాలు మార్చడానికి ఈ దేశం దశా దిశ మార్చగలిగేది యువతే అలాంటి యువత మనందరం యువశక్తి కార్యక్రమానికి వెళ్ళి కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుందాం జై జనసేన జై హింద్.